శ్రీరామ్. ఈరోజు మన తాడేపల్లిగూడెంలో 5వ వార్డులో వేచేసినటువంటి శ్రీ శ్రీనివాస రామాలయంలో ఈరోజు పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే 15 అడుగుల నుంచి కింద నుంచి పైదాకా శిఖరం దాకా ఎటువంటి ఇనుము వాడకుండా గర్భాలయంలో కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మహాబలిపురం నుంచి మన విగ్రహాలు తేవడం జరిగింది. కుంభకోణం నుంచేమో మన ఉత్సవ విగ్రహాలు పంచలోక విగ్రహాలు తేవడం జరిగింది. ఈ 15 అడుగుల కింద పైదాకా ఇనుము లేకుండా కట్టుకుంటాం, ఎక్కడా కూడా తగ్గు కూడా వాడకుండా కట్టడం ఈ గుడి ప్రత్యేకత. అలాగే మండపంలోనూ మనకి రాసులుండి పెట్టి చేయడం జరిగింది. దీనికి మన విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఇక్కడికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. అలాగే 11 సాయంకాలం మన శాంతికాలం జరుగుతుంది. దానికి ద్వారకాధిపతి ప్రధాన చూడు రాంబాబు చేతుల మీద జరుగుతుంది. భావన ఎవరైనా భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి చిత్తప్రసాద చేతుల్లో కూర్చున్నాం. అలాగే మన గుళ్ళో వెంకటేశ్వర స్వామి భద్రాచల రాముడు జ్ఞాన సత్యుడు పట్టుమంతుడు చంద్రబాబు కార్యక్రమం మొదలైంది. ఈరోజు 10 మంది జంటలో పేటలో కూర్చొని జరిగింది. 100 మంది వస్తున్నారు. అందరికీ కూడా మా పేరు పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు యాగశాల ప్రవేశం కలసారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ రేపు కార్యక్రమాలు కూడా ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతుందో చెప్పండి. జై శ్రీరామ్. మంచి ఆరోగ్యాన్ని యశస్సుని కూడా ఇవ్వమని కోరుతున్నారు. శ్రీయం సౌఖ్యంచమే సదా బతకడానికి ధనం కావాలి. లక్ష్మీదేవి అంకేత మంచి ధనాన్ని కూడా ఇవి సౌఖ్యాలు కలగజేయి అని చెబుతూ శ్రీయం సౌఖ్యంచమే సదా ఒక్కసారి చేస్తామో అలా కాదు, ఎప్పుడు ఎక్కడ కావాలో ఎలా కావాలో అలా మాకు అని కోరుతున్నారు. శ్రీయం సౌఖ్యంచమే సదా పుత్రాన్ పౌత్రాన్ పుత్రులతోటి మనవలతోటి మా కుటుంబంతో కూడా సుఖంగా ఉండేటట్టుగా అనుగ్రహించమని కలిసిన కార్యాలన్నీ కూడా చేపడంగా సాగాలని ఆయన్ని ఆరాధన చేశారు. మొట్టమొదటిగా ఆచార్య పిల్లలు ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటుంది. మొట్టమొదటిగా విశ్వచేన ఆరాధన గురించి జరిగింది. తర్వాత పుణ్యావాచన అనేటువంటి కార్యక్రమం ఆచార్య పిల్లలు నిర్వర్తించారు. ఆ తర్వాత మనం ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఎవరెవరు ఏ కార్యక్రమం చేయాలో దాన్ని నిర్వర్తించే మీరు మా తరఫుగా ఈ కార్యక్రమం మీరు చెయ్యండి అని ఒకటి వారి వరుణ అనేటువంటి కార్యక్రమం మీ అందరి చేత చేయిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి కొత్త బట్టలు కూడా మీకు అందజేసి మీరు ఋత్విజులు ఆచార్య పురుషులు దీక్షాధారణ అంటారు. ఈ దీక్షాధారణ అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరగబడుతోంది. అందరూ కూడా ఒక్కసారి గోవిందనం గోవింద మేడం ఒక సంకల్పితే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిన హనుమతు లక్ష్మణ సీతా సమేత రామచంద్ర స్వామిన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జ్ఞాన సరస్వతి సహిత శిలామయ విగ్రహ లోహమయ ఉత్సవమూర్తి ప్రతిష్ట తత్పురత దారుమయ ధ్వజదండ ప్రతిష్ట కాలానుగుణంగా 60 మహాయుధం 80 ఇంచుమించుగా 40 దాటేసరికి అన్ని రకాలైనటువంటి వ్యాధులన్నీ వాటిని చుట్టుపడుతుంది. అంచేత కలియుగంలో మానవులకి సులభంగా తరించాలనేటువంటి ఉపాయం చేత సగుణారాధన అంటే ఒక ప్రతిమను ఎదురుగుండా పెట్టుకుని పూజించి ఆ కోరికలు నెరవేర్చేటువంటి శక్తిని అర్చామూర్తి అంటారు. మనందరినీ అనుగ్రహించడానికి విగ్రహ రూపంలో ఆయన స్వామి మనకి
భూలోకానికి విచ్చేశాట. అలాగే ఆయన రూపం వెంకటేశ్వర స్వామి రాముడు వారు బాణాన్ని పెట్టుకుని ఉంటాడు. స్వామి అభయహస్తం వరదహస్తం అని నా పాదాలని ఆశ్రయిస్తే నిన్ను రక్షిస్తారని ఆయన పట్టుకుని ఉంటాడు వెంకటేశ్వరుడు. దాన్ని అభయహస్తం వరదహస్తం అంటారు. అలా మూర్తి ఇలాగే ఉంటాడు, ఇలా ఉండాలి అని ఎలా వచ్చింది మనకి? ఎన్నో వేల సంవత్సరాలు ఋషులందరూ కూడా తపస్సు చేసి స్వామి ఇలా ఉంటాడు అనేటువంటి తనలో దివ్యమైనటువంటి చక్షుడట. దివ్య దర్శనం వేరు, దర్శనం వేరు. దర్శనం అంటే మామూలుగా, దివ్య దర్శనం అంటే ఆ స్వామి నిజమైనటువంటి స్వామి ఎదురుకుండా ప్రత్యక్షమైతే ఆ స్వామిని దర్శించడం దివ్య దర్శనం. అలాంటి దర్శనం మనం చేయలేము కనుక దివ్య దర్శనం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారే నాలుగు వేదాలని కూడా క్రోడీకరించి ఆగమ శాస్త్రం అనేటువంటి శాస్త్రాన్ని సృష్టించి ఆగమాగమై భగవంతుడు గమనాన్ని అంటే భూలోకానికి ఆవిర్భవించేటువంటి శాస్త్ర విధానాన్ని చెప్పినటువంటిది కనుక ఆగమ శాస్త్రమే. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేయాలి. మరి ఇష్టం వచ్చినట్టు ఇలా కట్టేసుకుందాం, ఇది అందంగా ఉంటుంది అనే కనుక్కోవడానికి లేదు. ఆగమ శాస్త్రం అంటే ఇది ఇలాగే చేయాలని శాసించేటువంటిదే శాస్త్రం. ఆ శాస్త్రం ప్రకారం శిఖరం శిరమిత్యాహువని దేవాలయం యొక్క శిఖరం లోపల ఏ ప్రతిమైతే మనం ప్రతిష్ఠిస్తామో ఆ ప్రతిమ యొక్క స్వరూపం శిఖరం శిరస్సుట. గర్భాలయం కంఠం, ఎదుర ఉండేటువంటి ముఖమండలం ఆయనకు పొట్ట, చుట్టూరా ఉండేటువంటి గోడలు ఆయనకు కాళ్ళు చేతులు. ఎదుర ఉండేటువంటి మనం పెద్ద దేవాలయాల్లో చూస్తూ ఉంటాం, మొట్టమొదటిగా రాజగోపురం అంటారు దాన్ని, పెద్ద పెద్ద ఆలయాలు కదా గోపురాలు కడతాం, అవి పాదాలట. అందుకనే మొట్టమొదటిగా గోపురం యొక్క గణపతి నమస్కారం చేతి లోపల ప్రవేశించారు. దానికి పాదాలట, స్వామివారి యొక్క పాదాలట. వీటన్నిటికీ ప్రాణస్వరూపం ఉపయోగిస్తాము. అంచేత ఆ శాస్త్ర ప్రకారం ఆలయ నిర్మాణం చేసుకుని దాంట్లో భగవత్ స్వరూపం మనం దేహం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ప్రతి యొక్క జీవి యొక్క దేహంలో మనం ఇలా నడుస్తున్నాం, ఇలా చేస్తున్నాం అంటే ఒక శక్తి అనేటువంటిది మన శరీరంలో ఉంది. అంచేత ఆ శరీరంలో ఉండేటువంటి శక్తి స్వరూపమే పరమాత్మ. దేహో దేవాలయ ప్రోక్తం, దేహమే దేవాలయం. జీవో దేవ సనాతన, సనాతన స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు శివన్ రూపంలో ఉన్నాడు ప్రతి మానవుడి యొక్క దేహంలో కూడా. అటువంటి దేహంలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ పరమాత్మ స్వరూపమే విగ్రహ రూపంలో లోపల గర్భాలయంలో పెట్టబడేటువంటి స్వరూపం. అటువంటి విగ్రహానికి ఒక శిలని మనం తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిగా, రామచంద్రమూర్తిగా, జ్ఞాన సరస్వతిగా అక్కడ విగ్రహాలు చెక్కించాం. ఆ విగ్రహాలు చెక్కేటప్పుడు దాని మీద కూర్చుని ఆ శిల్పాన్ని చెక్కారట. ఎంతేదంటే మామూలుగా దొరకాయో దేవుడు భగవంతుడు చెక్కుతున్నాం అంటే ఆ రూపం రాదు. అంటే దాని మీద కూర్చుని ఆ రూపాన్ని చెక్కాలి. అనేక రకాలుగానటువంటి దానికి కృత్య అస్పృశ్యమైనటువంటి దోషాలు ఉంటాయి వాటి విగ్రహాలకి. అంటే ఛేదన సాధన అనేటువంటి దోషాలు ఉంటాయి. ఆ దోషాలు పోగొట్టి వెంకటేశ్వర స్వామిని, రామచంద్రమూర్తిని, జ్ఞాన సరస్వతిని దివ్యమైనటువంటి కళలతోటి ఆ విగ్రహంలో ఆవాహన చేయాలి అంటే 25 సంస్కారాలు చేయాలి. ఆ 25 సంస్కారాలు చేసినప్పుడే ఈ శక్తిని పరమాత్మ విగ్రహంలో ఆవాహన చేస్తారు. అలా ఆవాహన చేసినప్పుడు భక్తుడు ఏ కోరికతో స్వామిని అర్చన చేయిస్తాడో ఆ కోరిక నెరవేర్చేటువంటి శక్తి ఆ విగ్రహానికి వస్తుంది. అందుకు రావడం గురించి 25 సంస్కారాలు చేయాలి కనుక ఆ 25 సంస్కారాలు చేయడం గురించి దీనికి ఈ పూట 5 రోజులుగా మనం కార్యక్రమం నిర్ధారణ చేసుకుంటాం. 5 రోజులు ఎందుకండి అంటే
శాస్త్ర ప్రకారం చెప్పబడింది పంచగవ్యాలు పాలు నీళ్లు అనేటువంటి ప్రధానమైనటువంటి. ఇప్పుడు మనం సంఘంలో వచ్చే ఇలా ఫోటో తీయగానే మనకి వెంటనే దాని పక్కన తీసుకెళ్తే ఫోటో మనకు వచ్చేస్తాం. పాత రోజుల్లో ఏదైనా ఫోటో తీయాలంటే ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి దాన్ని మళ్ళీ ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఆ ఫిలింని ప్రింట్ తీస్తే ఆ ఫోటో వచ్చింది. అలాగా ఆ విగ్రహానికి దివ్యమైనటువంటి తేజస్సు కలగడానికి పంచగవ్యాలలో పాలల్లో నీళ్ళల్లో అధివాసం దినత్రయం. ఒక్కొక్క అధివాసం పంచగవ్యాలలో 3 రోజులు, పాలల్లో 3 రోజులు, నీళ్ళల్లో 3 రోజులు, 3 3 9. ఇవాళ ప్రారంభం దీక్షాధారణ ఆకరణ ప్రతిష్ట ఈ 2 కలుపుకుంటే 11 రోజులు చేయవలసినటువంటి ప్రక్రియ ఇది. శాస్త్ర ప్రకారం చేయాలంటే అన్ని రోజులు మనం చేసేటువంటికే ధనం ఉండాలి. ధనం ఉంది చేసేద్దామనుకున్నాను రోజులు కూర్చోవడానికి కూడా మనకి చాలా పీచి చెట్లు ఈ రోజుల్లో ఉండేటువంటి మానవులందరికీ. అందుకని దాని సంస్కారాలని మానకుండా కనీసం 5 రోజులైనా చేయాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంస్కారం జరగబడుతుంది. ఇప్పుడు మనం చేసేటువంటి 5 రోజులు, మొదటి రోజు ఆఖరి రోజు కామనే, మధ్యలో ఉండేటువంటి 3 రోజుల్లో రేపు పంచగవ్యాలో విగ్రహాలన్నీ మనం దృష్టి కట్టాం కదా దాంట్లో ఉండిపోతాయి. ఎల్లుండ పాలల్లో ఆతరి ఎల్లుండ నీళ్ళల్లో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఉండిపోతాం. అందుకని ఈ సంస్కారాలు 25 సంస్కారాలు చేసినప్పుడు ఆ బింబం బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతుంది. అందుకని చేయవలసిన సంస్కారాల్లో ఈరోజు ప్రారంభం చేయడానికి 16 మంది ప్రధాన వృత్తులు, వారికి ఈ పరిచారకులుగా మొత్తం 20 మంది ఋతుజులు మనం ఏర్పాటు చేసుకుంటూ దీనికి యజమానులు కూడా ఉండాలి కనుక యజమానులు మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి అర్హత పొందారు. ఏదో మనం పట్టుబట్టు కట్టేశాం, చక్కగా తలారా స్నానం చేశాం, పరిశుద్ధమై వచ్చాం కదా, అన్నీ శుద్ధంగా పవిత్రంగా ఉన్నాం కదా, చేయడానికి సంస్కారాలు చేయించాలని అనుకోకూడదు. మనకి తెలియనటువంటి అనేకమైనటువంటి చేస్తూ ఉంటాం పాపాలట, అవన్నీ పోగొట్టుకుంటే గాని ఈ పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించడానికి అధికారం ఉండదు. అది నిర్వహించడానికి ఈరోజు చేసేటువంటి ప్రక్రియలో మొట్టమొదటిగా విశ్వక్సేన ఆరాధన. ఇళ్లలో మనం చేసేటప్పుడు గణపతి ఆరాధన చేస్తాం. ఆదో పూజ్యో గణాధిపతి, ఏ విగ్రహాలు లేకుండా గణపతిని చేయమని ఆదో మొట్టమొదటి పూజ అంట. వైష్ణవ సాంప్రదాయంలో విశ్వానికందరికి సర్వసైన్యాధ్యక్షుడు ఆయన, ఆ సర్వసైన్యాధ్యక్షుడిని ఆరాధన చేయాలి. ఆయన వస్తుంటేనే మొట్టమొదటిగా ఎస్కార్ట్ మనకి ఏ ప్రధాన మినిస్టర్ వస్తే ముందుగా అదంతా అలా ఖాళీ చేయడానికి ఆయన ఉంటాడో అలాగే విశ్వక్సేనుడు మొత్తం అంతా కూడా ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడట, శంఖం చక్రం ధరించి ఉంటాడట, కుడి చేత్తో బంగారం బెత్తంతో ఉంటాడట, అలా పట్టుకుంటూ ఎవరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి స్వామివారు ఇస్తున్నారు అని చెబుతూ ఉంటాడట. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కర్తలోగే శంఖ దండ ఉదారం మేఘశ్యామం, ఆయన కూడా నీలం రంగులోనే ఉంటాడట. అలా నీలం రంగులో ఉండేటువంటి ఆ విశ్వక్సేనుణ్ణి ఇక్కడ ఆవాహన చేశారు. మంత్రముల చేత అక్కడ పసుపు గణపతిగా మనం చేయాలి చేసినటువంటి ఒక రూపానికి దాంట్లోకి ఆవాహన చేసి ఆయన అర్ఘ్యపాత్రాదుల చేత పూజించి అదిగా మనం దాన్ని ప్రార్థన చేశాం. ఆయుర్దేహి.